బీసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చేశారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మార్కెట్ యార్డులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురిని బీసీలను మండల నియోజకవర్గంలో తిరుపతి జిల్లా కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తురక అమర్నాథ్ విచ్చేశారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు లక్ష్మీ ప్రసన్న కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీలకు రావాల్సిన హక్కులు సాధించుకునే వరకు అలుపెరగకుండా పోరాడతామని తెలిపారు. బీసీలకు విద్యలో, ఉద్యోగాలలో, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఈ రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదని తెలిపారు. మా బీసీల జనాభా ప్రతిపాదికన అన్నింటిలో తగిన విధంగా మాకు అవకాశాలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అలా ఇవ్వని సమయంలో మాకు మేముగా హక్కులు సాధించుకుంటామని తెలిపారు. రాబోవు రోజుల్లో ఏ పార్టీ అయినా బీసీలకు 100 ఎమ్మెల్యే సీట్లు, 13 ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కేంద్రం, ప్రభుత్వాలు మా జనాభా లెక్కలు కట్టాలి. ఆ లెక్క ప్రకారం మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. ఇప్పటి వరకు బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు. బీసీలు మాత్రమే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కీలకంగా వ్యవహరించిన తీరును పరిశీలించాలి. బీసీలు అంతా ఒక్కతాటిపైకి వచ్చిన రోజున మనకు రావాల్సిన హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తిరుపతి జిల్లా కమిటీ మెంబర్స్ ద్వారా పలువురు బీసీ నాయకులను మండల నియోజకవర్గ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు మునిరత్నం, వీరశంకరయ్య, మూడు జిల్లాల అధికార ప్రతినిధి బంగారు నారాయణస్వామి, సలహాదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ఖజానాలు కానీ దేశ ఖజానాలు కానీ ఎక్కడన్నా కోట్లు ఎక్కడున్న ఒక బీసీ చూపించారు ఎక్కడన్నా మీరు చూసారా? పేరున్న ఇన్నారా? బీసీలు అంత పని చేయి. వాళ్ళు నీతిగా, నిజాయితీగా నమ్ముకున్న పక్కన నిలబడతారు, అన్ననైనా కొడతారు, తల్లినైనా తోసేస్తారు, ఇంకోటైనా ఏమైనా చేస్తారు. కానీ పార్టీలు నమ్ముకొని పార్టీల కోసమే ప్రాణాలు దాంట్లో కేసులు దొరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు. మీరంతా ప్రచారానికి పరిమితం కానీ అధికారాలకు వచ్చే ముందు ఇక్కడ కొంతమంది మాత్రమే కూర్చుంటారు, మీరు ఇలాగే కూర్చోరు. దయచేసి మీకు అందరికి వినియోగిస్తున్నా, మనం చేస్తున్నా, మనమంతా కూడా అన్ని కులాలతో కూడా కలవాలి, అన్నదమ్ములు అవ్వాలి. అన్నదమ్ములు అన్ని అయిన తర్వాత మనోడు సర్పంచ్ అయితే నడింట్లోనో బెడ్రూమ్లోకి వెళ్ళి మనం మాట్లాడి ఏమైనా బామాలి ఆ రోజే మా మమ్మల్ని అందరు కలుగుతావు చేసావు, నేను గెలిపించాము, నువ్వేంద్ర ఇక్కడ ఒక పని చేయాలని చెప్పి నువ్వు బెడ్రూమ్ లోకి. అదే నువ్వు ఉన్నత వర్గానికి వెళ్ళినామంటే ఆయన ఊరంతా తిరిగి వదిలేసి చెప్పులు ఉంటాయి, ఆ మంచి వాళ్ళు అక్కడ నిల్చుకోవాలా? అక్కడ నిల్చుకొని ఒక్కడు ముందుకేసేదానికి లేదు. ఏ ఉండరా, మా రెడ్డి మన వస్తాడు, లేదు మా పెద్ద మన వస్తాడు, వహించేయరా, లేదంటే మన కూడా అవ్వరా. అంటే ఈ పదవులు ఇచ్చింది నువ్వు, నిలబెట్టింది నువ్వు, అధికారులు ఇచ్చింది నువ్వు, కానీ నీ అవసరానికి అవి పోతే మాత్రం గుమ్మం దగ్గర ఉండి ఆయన చెప్పిన మాటలు మాట్లాడి వెళ్ళిపో. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ తెలియని వాళ్ళు కాదు, చెయ్యని వాళ్ళే కాదు, మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక్క తాటిపై వచ్చి మనం అందరం కలిసి ఉండాలి. రాజ్యాధికారం వస్తే ఎవరెవరు వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు ఆ పదవులు అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అన్ని కూరగాయలలాగా ఉండి వాళ్ళు వండి వాళ్ళు తినేదానికి కాదు, అవన్నీ కూడా మనం కూడా ఉపయోగించుకునేదనేది మీరందరూ గమనించాలా. రాబోయే రోజుల్లో ఇంకా అందరినీ కూడా మీరందరూ చైతన్యం తీసుకురావాలా, రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా. మీరందరూ కూడా తిరుపతిలో ఒక భారీ మీటింగ్ కూడా మీ పథకాలలో పెడతాం. మీరందరూ అక్కడికి వచ్చి ఇంకా నాలాంటి పెద్దలు ఇలాంటి పెద్దల మాటలు, సలహాలు, సూచనలు తీసుకొని మనమందరం ఐక్యమై మనకు రావాల్సిన హక్కులు 70 సంవత్సరాలైనా ఇంకా కోల్పోతున్నా, సమావేశాలు లేకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా మేలుకోవాలి, ఏ విధంగా మీకు ఇలాగే దయచేసి మీకు అందరికి వినియోగిస్తున్నా, మనం చేస్తున్నా, మనమంతా కూడా అన్ని కులాలతో కూడా కలవాలి, అన్నదమ్ములు అవ్వాలి. అన్నదమ్ములు అన్ని అయిన తర్వాత మనోడు సర్పంచ్ అయితే నడింట్లోనో బెడ్రూమ్లోకి వెళ్ళి మనం మాట్లాడి ఏమైనా బామాతి ఆ రోజు మా మమ్మల్ని అందరూ కలుపుతావు చేసావు, నేను గెలిపించాము, నువ్వేంద్ర ఇక్కడ ఒక పని చేయాలని చెప్పి నువ్వు బెడ్రూమ్లోకి. అదే నువ్వు వంట వర్గానికి వెళ్ళావంటే ఆ
మీరందరూ తెలియని వాళ్ళు కాదు చేయని వాళ్ళే కాదు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక్క తాటి పైకి వచ్చి మనమందరం కలిసి ఉండాలి. రాజాధికారం వస్తే ఎవరెవరు వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు ఆ పదవులు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అన్ని కూరగాయల లాగా అన్ని కూరగాయల లాగా ఉండి వాళ్ళు ఓన్లీ వాళ్ళు తినేదానికి కాదు అవన్నీ కూడా మనం కూడా ఉపయోగించుకునేదనేది మీరందరూ గమనించాలా. రాబోయే రోజుల్లో ఇంకా అందరినీ కూడా మీరందరూ చైతన్యం తీసుకురావాలా. రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా. మీరందరూ కూడా తిరుపతిలో ఒక భారీ మీటింగ్ కూడా మీ పథకాలలో పెడతాం. మీరందరూ అక్కడికి వచ్చి ఇంకా నాలాంటి పెద్దలు ఇలాంటి పెద్దల మాటలు సలహాలు సూచనలు తీసుకొని మనం అందరం ఐక్యమై మనకు రావాల్సిన హక్కులు 75 సంవత్సరాలైనా ఇంకా కోల్పోతున్నా సమావేశం లేకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా మేలుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా మన హక్కుల్ని మనం చేతులకు లాక్కోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు చాలా పెద్దలు చెప్పారు అధికారం ఎవరు ఇవ్వరు దాన్ని పట్టుకొని లాక్కోవాలని చెప్పారు. ఎట్లా లాక్కోవాలంటే 22% లోకపాలు ఇచ్చారు మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రిజర్వేషన్ లేదు. ఎక్కడో వాళ్ళ దయా దక్షిణాల పైన మన బతికి అక్కడక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే అవుతున్నాడు. వాళ్ళ దయా దక్షిణల పైన ఎమ్మెల్యేని పెట్టి ఏ స్థాయిలో ఉన్నాడో చెప్తున్నాడు ఆ బీసీ ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనం అందరం చూస్తున్నాం. దయచేసి మనమందరూ కూడా రాజకీయ పోటీ పడి మనమంతా రాజకీయ ఎదిగిన రోజున వాళ్ళందరూ కూడా దిగి వచ్చే అవకాశం ఉంటది. ఇట్లాంటి కార్పొరేషన్లు ఇంత చార్జర్ లేని సెల్ ఫోన్లు మనకు అవసరం లేదు. ప్రతి ఒక్కరు మనం ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ అధికారాన్ని మనలో మనమే మలుచుకొని మనమే నిలబడి మనమందరం హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.